నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేటు అన్నటువంటిది ఇదివరకటి రోజుల్లోనూ ఒక నానుడు. ఎందుకంటే రైలు ఎప్పుడో రైలు రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అనేవాడు. ఆ సామెతలు ఎందుకు వచ్చినాయి అంటే రైలు 3 గంటల ఆలస్యం రావచ్చు, 6 గంటల ఆలస్యం రావచ్చు, ఒక్కోసారి రోజు ఆలస్యాలు వచ్చినటువంటి సందర్భంలో ప్యాసింజర్లు అయితే ఎప్పుడు వస్తాయి అక్కడ కూర్చునే వాళ్ళు ప్లాట్ఫారాల మీద. అట్లాంటి రోజుల నుండి ఇప్పుడు మ్యాక్సిమం కంట్రోల్ అవుతున్నది. అది కాకుండా స్పీడ్, ఇదివరకటి రోజుల్లో దాని పక్కన సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు స్పీడ్ని పెంచుకుంటూ వచ్చారు, సదుపాయాలు కూడా మార్చుకుంటూ వచ్చారు. ప్రజలందరూ తిరిగేటువంటి రవాణా సదుపాయం మీద అద్భుతమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు, ఆ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఇదే ఫస్ట్ వెర్షన్ 160 కిలోమీటర్ల స్పీడ్ అయితే సెకండ్ వెర్షన్ 180 కిలోమీటర్ల గంటకి, ఇప్పుడు మూడో వెర్షన్ 220 కిలోమీటర్లు, నెక్స్ట్ 400 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలన్నటువంటి ప్రపోజల్ మీదన ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ వెర్షన్లో కరెంట్లీ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి, సెకండ్ వెర్షన్ రేపు 2023 నుంచి రన్నింగ్లోకి వస్తారు. 2023 ఆగస్టు నుంచి సెకండ్ వెర్షన్ ట్రైన్లు దిగుతాయి రంగంలోకి. థర్డ్ వెర్షన్ ట్రైన్స్ ప్రస్తుతం ప్రాసెస్లోనే 148 రైళ్ళు, ఫస్ట్ వెర్షన్ 202 రైళ్ళు కరెంట్ రన్ అవుతున్నాయి 160 కిలోమీటర్ల స్పీడ్తో. సెకండ్ వెర్షన్ రేపు ఆగస్ట్ నుంచి 250 రైళ్ళు ఈ 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. థర్డ్ వెర్షన్ ఏదైతే 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయో అవి 148 ట్రైన్స్ తయారు చేస్తున్నారు, వాటిని త్వరలో తీసుకుని వస్తారు. ఓవరాల్గా ఇది ఇండియన్ రైల్వేస్లో అతిపెద్దదైనటువంటి మార్పు.